Hello friends, welcome to our channel SS Cooking World. Friends, ivala meeto chinna vishayam aithe share cheyalanukuntunnanu friends. Kani meeku adi chaala chinnadi, naaki maatram chaala peddadi. Adi entante mee velukunna power ento meeki teliyajeyalanukuntunnanu. Adi entante naa video kinda oka erra color lo subscribe button aithe undi, dani tappakunda press cheyandi. Pakkane unna bell icon kuda nokkandi. Dani valla naaku manchi support chesina vallu avtaru. Alage nenu chese prathi video kuda mee daaka vastundi. So manam ivala video lagaithe velipodam. Video entante ivala manchi oka gravy aithe chestunnam friends. Adi kuda బిర్యానీ లోకి పలావ్ లోకి అద్భుతమైన గ్రేవీ అయితే మనం ఇవాల చేసుకుందాం. దాని కోసం మనం ముందుగా ఇలా నువ్వులు అయితే తీసుకుందాం ఫ్రెండ్స్, ఒక 2 స్పూన్లు. అలాగే 2 స్పూన్లు జీడిపప్పు పలుకులు కూడా తీసుకున్నాను. ఈ జీడిపప్పు బదులు మీరు వేరుశనగుళ్ళు వేసుకోవచ్చు అదే క్వాంటిటీలో. సో వీటిని మనం మంచి అరోమాటిక్ గా వేయించేసుకుందాం. మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ హై ఫ్లేమ్ లో పెట్టకండి. చక్కగా రంగు మారే వరకు వేయించుకుందాం. అలాగే ఒక అరచిప్ప మనం ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకుందాం. పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ ఎండు కొబ్బరి అయితేనే దీనికి చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో ఇలాగా అన్నీ కలిపి చక్కగా మనం దోరగా వేయించేసుకోవాలి. ఈ మూడు కూడా చక్కగా వేగిపోయాయి చూసారు కదా. దీన్ని మనం ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి కొంచెం చల్లారాలి. మీరు మిక్సీ పట్టేటప్పుడు ఏవైనా కానీ చాలా చల్లారి పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. వేడి మీద తప్పకుండా వేయకండి, అలా వేస్తే మన మిక్సీ త్వరగా చెడిపోతుంది. సో అందుకని మనం వెట్టి కానీ ఇలా డ్రై కానీ ఏదైనా కానీ మీరు చక్కగా చల్లారి పెట్టుకునే తర్వాత వేసుకోవాలి. అలాగే అదే ప్యాన్లో మనం 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. దాంట్లోకి ముందుగా మనం కొంచెం కస్తూరి మెతి వేసుకుందాం. కస్తూరి మెతి వేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. అలాగే ఒక 2 ఉల్లిపాయలు ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసి వేసాను. సో ఇవి కూడా మనం చక్కగా వేపుకుందాం. మనం కొద్దిగా రంగు మారే వరకు చక్కగా వేపుకుందాం. ఈ పచ్చి వాసన అంతా పోయి మనకి ఆనియన్ చాలా మంచి ఫ్లేవర్తో వేగుతుంటుంది, అలా వేగాలి. సో దీనికైతే 1-2 మినిట్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ వేగటానికి. సో మనం దీంట్లోకి కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. అలాగే ఇవి మనకి పచ్చి వాసన కూడా త్వరగా పోతుంది. సో నెక్స్ట్ మనం చూసారు కదా ఇలా రంగు మారిన తర్వాత దీంట్లోకి మనం ఒక 2 అయితే టమాటాలు మనం పళ్ళు టమాటాలు పుల్లగా ఉన్నవి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా కొంచెం పుల్లగా ఉన్నవి తీసుకోండి. పులుపు లేకుంటే 3 టమాటాలు వేయండి. నేనైతే వేరే నిమ్మకాయ కానీ చింతపండు ఏం వేయట్లేదు దీంట్లో. జస్ట్ మనం టమాటో పులుపే రావాలి దీంట్లో. సో ఈ టమాటా కూడా మనకి మెత్తపడేదాకా ఉడికించుకుందాం. సో ఇవన్నీ చక్కగా వేగిపోతాయి మనకి. దీంట్లోకి మనం కొంచెం పుదీనా అయితే వేసుకుందాం. పుదీనా వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మనం కొంచెం కొత్తిమీర కూడా, ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర కూడా కొద్దిగా అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలాగా ఫ్రెష్గా కొత్తిమీర కడిగింది వేసుకొని ఇది కూడా 1-2-3 సెలవు అయితే చక్కగా వేపుకుందాం. ఇవన్నీ మనకి చక్కగా వేగిపోయాయి చూసారు కదా. వేగుతుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయలు అలాగే ఈ టమాటాలు పుదీనా కొత్తిమీర అన్నీ అసలు చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. దీన్ని మనం చల్లపెట్టుకోవాలి, ఇది కూడా చల్లార్చుకోవాలి. సో అందు దానికోసం దీన్ని కూడా మనం ముందుగా వేయించి పెట్టుకున్న దాంట్లోకి వేసేసుకుందాం. దీన్ని కూడా ఈ 2 కూడా 1-5 నిమిషాలు అయితే మనం చల్లార్చుకుందాం. సో మనం అదే మూకుడులో ఇంకో 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాం. దీంట్లోకి మనం కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాం 1/2 టేబుల్ స్పూన్. దీంట్లోకే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకోవడం వంటల్లో ఎంత మంచి రుచి వస్తుందంటే అంత బాగుంటుంది కొత్తిమీర. సో ఇవి కూడా మనం చక్కగా వేపుకుందాం. అలాగే మనం 1-1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. మీరు వెల్లుల్లి తినకపోతే అల్లం మాత్రం వేసుకోండి, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే దీనికి మంచి రుచి అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా మనం రంగు మారే వరకు చక్కగా వేపుకుందాం. నిజంగా ఇలాంటి వంటలు చేస్తున్నప్పుడు ఇలా అల్లం తెల్లవాయలు ఉల్లిపాయలు నూనెలు వేగుతుంటే అసలు ఆ ఇండ్లు చుట్టుపక్కల కూడా మంచి వాసన అయితే గుమగుమలాడుతుంటుంది. సో ఇలా మనం మొత్తం చక్కగా వేపేసుకుందాం. మనకి రంగు మారిపోతుంది, చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. మనం అయితే కొంచెం అయితే టైం తీసుకుందాం ఫ్రెండ్స్ వేయించుకోవడానికి కూడా. చూసారు కదా మనకి
ఇప్పుడు మనం ఒక రుచికి సరిపడైతే ఒక స్పూన్ అయితే కారం వేసుకుందాం. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇవి కూడా మనం ఇదే నూనెలో వేసుకుంటే పచ్చి వాసన అయితే పోతుంది కారం పొడిలో ఉన్నటువంటిది. సో ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి నువ్వులు ఇవన్నీ పేస్ట్ చేసాం కదా, ఈ పేస్ట్ మీద చాలా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. అసలు బరకైతే ఉండకూడదు, చాలా చక్కగా నున్నగా దీన్ని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చాలా ఫైన్గా రుబ్బుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు గరబరగా రుబ్బితే మాత్రం మనకి ఈ రెసిపీ చెడిపోతుంది. సో ఫైన్ పేస్ట్ లాగే దీనికి ఉండాలి. సో ఇవన్నీ మనం ఒకసారి వేపుకున్న తర్వాత దీంట్లోకి మనం గరం మసాలా కూడా వేసుకుందాం ఒక స్పూను. ఇది నిజంగా మంచి పలావ్లో కానీ బిర్యానీలో కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనం రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకుందాం. ఇందాక మనం హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాం, మనం చూసుకొని వేసుకుందాం ఉప్పు. మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదా, అందులోకే మనం ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకొని ఆ మిగిలిపోయింది కూడా ఒకసారి కలుపుకొని ఆ నీళ్ళు కూడా ఇందులో వేసేసుకుందాం. చూసారు కదా, ఇలాగ మనం దీన్ని ఉడికించుకోవడంలో ఉంది ఫ్రెండ్స్. మెంత మొత్తం చక్కగా ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకొని ఒకటిన్నర కప్పు దాకా నీళ్ళు అయితే పడతాయి ఫ్రెండ్స్ దీనికి. సో ఇది ఇలాగా మనకి చక్కగా 5-6 నిమిషాలు అయితే చక్కగా ఉడకాలి. కానీ చాలా ఈజీగా సింపుల్గా మనం అసలు ఏ వెజిటేబుల్స్ కూడా మనం యూజ్ చేయక్కర్లేదు దీనికి. దీన్ని చక్కగా మనం ఉన్న దాంతోనే జస్ట్ ఉల్లిపాయ టమాటాలు దీంతోనే మనం చక్కగా బిర్యానీ గ్రేవీ చేసుకోవచ్చు. ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు ఒకసారి సర్వ్ చేయండి బిర్యానీలో కానీ పలావ్లో కానీ, ఈవెన్ ఫ్రైడ్ రైస్లో కూడా ఇది చాలా బాగుంటుంది. మామూలు మన హోటల్కి వెళ్తే ఫ్రైడ్ రైస్లోకి గ్రేవీ ఇదే ఇస్తారు. సో కాకపోతే అందులో కొంచెం పల్లీలు వేసుకుంటారు, మనం పల్లీల బదులు జీడిపప్పులు వేసుకుందాం. సో ఇవన్నీ మనకి చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, మనకైతే ఉడికితే ఇలా వచ్చేస్తుంది మనకి గ్రేవీలాగా. సో ఇంతే ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్, మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు ఏ బిర్యానీ అయినా సరే ఏ పలావ్ అయినా సరే దీన్ని మీరు సర్వ్ చేశారంటే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అందరికీ. తప్పకుండా ట్రై చేయండి మీరు, మీకు నచ్చింది అనుకుంటున్నారు రెసిపీ. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్. మళ్ళీ మంచి వీడియోతో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.